స్వామి విశిష్టాద్వైత మార్గము, అద్వైత మార్గము రెండు విభిన్న మార్గాల ఒకటి రూపాంతరం చెంది ఇలా వచ్చిందా, లేకపోతే రెండు మార్గాల ద్వారా కైవల్యం సాధించవచ్చా? ఆలోచనలో కలిగే పక్వతని బట్టి సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిపాక దశ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసి ఇది ఎన్ని అని అడిగామనుకోండి, ఏం చెప్తారు మీరు? తిరునామాలు, శంఖ చక్రాలు. ఇది ఎన్ని? స్వామివారి చిహ్నాలు. ఎన్ని స్వామి? ఇది ఎన్ని? మూడు అని చెప్పవచ్చు స్వామి. నామాలు ఒకటిగా పరిగణిస్తే బేస్? ఓ, నాలుగు. బ్యాక్ కింద సపోర్ట్. సి, ఇంకోటి అడగండి, ఇది ఎన్ని? ఒకటి. గోరు? అంతర్భాగం. అంటే అది అది ఇందులోదా వేరా? గోరును వేలంటారా ఎవరన్నా? అంటే అప్పుడు గోరు వేరు అన్నట్టనా? వేళ్ళలో భాగమే. అంటే ఇది ఒకటే మరి ఎప్పుడు ఎన్ని? ఒకటే. గోరు, స్కిన్, బోన్, బ్లడ్, ఫ్లెష్, సెల్స్ ఎన్ని? సో దీన్ని ఒకటి అనొచ్చు. అంశాలను విడివిడిగా చూస్తే వేరు వేరు అనొచ్చు. స్కిన్ వేరు, బ్లడ్ వేరు, బోన్స్ వేరు. బోన్స్లో ఉండేటటువంటి అంశాలు వేరు, బ్లడ్లో ఉండే అంశాలు వేరు. అలా చూస్తే ఇందులో బోల్డ్ అని ఉన్నాయి. ఇది ఒకటి కాదు, ఇది ఇది బోల్డ్ యొక్క సమాహారం, కలయిక. సెల్స్ ఉన్నాయి. సెల్స్, దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్. సో ఇది ఎన్నిటి యొక్క కలయిక, కూడుకున్న ఒకటి. కొందరు దీన్ని చూసి ఇది ఒకటే, ఒకటంటే ఒకటే అన్నారు కొందరు. ఆ ఒకటి మాత్రమే, ఇంకోటి ఏమి అనడానికి వీళ్ళే, దీని ఏమని అంటే అదంతా ఉత్తిదే. ఇది అద్వైతం. దీన్ని ఒకటి అని ఎలా అంటామండి? బోన్స్ ఎప్పుడు స్కిన్ కాదు, స్కిన్ ఎప్పుడు బ్లడ్ కాదు, బ్లడ్ ఎప్పుడు నెయిల్ కాదు, నెయిల్ ఎప్పుడు హెయిర్ కాదు. ఇవన్నీ వేరే వేరే. అది వేరు తత్వం అయిపోయింది, ద్వైతం అయిపోయింది. రామానుజులు అన్నారు ఇది వేరు అనొచ్చయ్యా, ఒకటి అనొచ్చు. అన్నిటితో కలిసిన ఒకటి. దేన్ని దాన్ని మనం విడివిడిగా చూడాలంటే వేరు. కనుక ఇది వేరా ఒకటా అంటే వేరు అనొచ్చు, ఒకటి అనొచ్చు. కానీ మరి ఎలా చెప్పాలి? అన్నిటితో కలిసిన ఒకటి. ఈ కలిసిన అనడానికి సంస్కృతంలో విశిష్టము అంటారు. విశిష్టం అంటే స్పెషల్ కాదు, విశిష్టం అంటే గ్రేట్ కాదు, విశిష్టం అంటే కలిసిన. కొన్నిటితో కలిసిన ఒకటి. అప్పుడు మీకు ప్రమాదం ఏం లేదు కదా. కొన్ని ఉన్నాయి దీంట్లో, ఎన్ని అంశాలు మీరు చూపించగలిగితే అన్నిటితో కలిసిన ఒకటి. ఇది విశిష్టమైన అద్వైతం. ఒకటే కానీ ఒక్కటంటే ఏమీ లేని ఒకటి కాదు. ఏదో బ్రహ్మసత్యం జగన్ మిథ్య కాదు, అన్నిటితో కూడుకున్న ఒక్కటి. ఇది విశిష్ట అద్వైతం. అలాంటి మరొకటి లేదు ప్రపంచంలో, ప్రపంచానికి బయట కానీ. ఇందులో కదిలే ఉన్నాయి, కదలను ఉన్నాయి. సెల్స్ కదిలేవి, స్కిన్ కదలనిది, బోన్స్ కదలనిది. కదిలేవి, కదలనివి, ఈ రెండుతోటి కూడుకుని ఉంది. కదిలే వాటిని చేతనాలు అన్నారు, కదలని వాటిని అచేతనాలు అన్నారు. ఈ చేతన, అచేతన, విశిష్టం వాటి కలిసి ఉన్నది ఒకటి. ఈ లోపల
ఈ వేలు అని పిలవడానికి ఆధారమైనటువంటి ఒక షేప్ ఏదో ఉంది దీనికి, దాన్ని బట్టి మనం దీన్ని వేలు అని అన్నాను. ఏ దీన్ని ఎందుకు వేలనరు, దీన్ని ఎందుకు వేలనరు, లేదు దీన్ని ఎందుకు చేయనరు? సో దాని ఆకృతి విశేషాన్ని బట్టి, దాని యొక్క యాక్టివిటీని బట్టి, దాని యొక్క స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క దానికనే దానికి ఆయా నామ నిర్దేశం చేశారు. దానివల్ల దీనికి వేలు అని మనం పేరు పెట్టుకున్నాం. దీనికి ఆ వేలుత్వం అనే దాంట్లో ఉంటుంది. అది మొత్తం దీంట్లో అంతటా ఉంటుంది. ఇందులో ఉండే చేతనాలకి వర్తిస్తుంది, ఇందులో ఉండే అచేతనాలకి వర్తిస్తుంది, దీంట్లో ఉండే నడిపే శక్తికి వర్తిస్తుంది, మూడికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇది మూడితోటి కలిసి ఎప్పుడు ఉంటుంది కనుక. స్కిన్ స్కిన్గా ఎముకలు ఎముకలుగా విడదీయగలమా? మళ్ళీ విడదీసి మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ మనం వాడుకోగలమా? నో. సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే విశిష్ట అద్వైతం ఉంటే మనం తెలిసిపోయినట్టే. మరి ఇప్పుడు అద్వైత మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళకి పరమావధి ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ వాళ్ళకి పరమావధి అనేది వాళ్ళు ఏం కోరరు కదా. అద్వైతం అనేటటువంటి దాన్ని తెలిసినటువంటి వ్యక్తి కోరుకునేది ఇక్కడ ఉండేటువంటి బంధము పోవుట. తర్వాత నేను ఎక్కడికో వెళ్ళాల్సింది అంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది వేరే ఇతరత్రది ఏది, బ్రహ్మమే ఉంది ఇక్కడ. బ్రహ్మకి ఇక్కడ ఒక కేవలం ఒక అడ్డు ఒకటి ఏర్పడింది. ఈ అడ్డు తొలగితే బ్రహ్మం బ్రహ్మమే. అది సత్య మార్గం అంటారా? అది సత్యము అసత్యము ప్రశ్న కాదు. ఆలోచన ధోరణిలో అదొక విధానం. అంటే యాంగిల్ మారిందంట. యా, దాన్ని మనం డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మనం చూస్తున్నాం. తత్వం ఇప్పుడు తత్వమే. మనం అంగీకరించకపోయిన తత్వంలో మార్పు అయితే ఉండదు. తత్వం ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు అలాగే సూర్యుడుగానే ఉంటాడు. కొంతమంది ఆ సూర్యుని గోడమని గుర్తిస్తారు, కొంతమంది దాన్ని నారాయణుడు అని గుర్తిస్తారు, కొంతమంది దేవత అని గుర్తిస్తారు, కొంతమంది ఒక శక్తి అని గుర్తిస్తారు. దట్స్ ఓకే. నువ్వు ఏమనుకున్నా, నువ్వు ఎలా చేసుకున్నా, ఏ రకమైన ఉపాసన నువ్వు చేసినా ఆయనలో అయితే మార్పు ఉండదు. ఇది వెళ్ళా సూర్యుడే మార్చలేదు. అది సూర్యుడు సూర్యుడులాగే హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ ఓకే. మీరు ఎలా అనుకున్నా దానికి ఆయనకేం అభ్యంతరం? మన తెలివిలో అభ్యంతరాలు ఉంటాయి. మన తెలివిలో వికాసము అనేటటువంటిది ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి మన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా చూడొచ్చు అనేది మనకి మహానుభావులు చెప్పారు. ద్వైతంతో చూడొచ్చు, అద్వైతంతో చూడొచ్చు, విశిష్టాద్వైతంగా చూడొచ్చు, శుద్ధాద్వైతంగా చూడొచ్చు, భేదాభేదంగా చూడొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్. దే కెన్ రీచ్ ద అల్టిమేట్. దే రీచ్ వాట్ ఎవర్ దే విష్, అంతే. ఇప్పుడు వీళ్ళు కోరుకుంది ఏంటి అంటే బంధం నాకు తొలగిపోవాలేను, తొలగిపోతుంది అంతే. అంతవరకు ఉంటారు ద్వైతులు. స్వామి, ద్వైతులు భగవంతుని చేరాలి అని అనుకుంటారు, చేరగలుగుతారా? ఆ నిష్ట వాళ్ళు ఉంటే ఎస్, తప్పకుండా వాళ్ళు చేరగలవచ్చు. మనం కోరేది మోక్షం అనేటటువంటిది కర్మ బంధం. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎందుకోసం పుట్టుక చావు వస్తున్నాయి? కర్మ బంధం. ఈ కర్మబంధం తొలగిపోవాలి మనకి. దీని పేరు మోక్ష. ఈ కర్మబంధం నాకు తొలగిపోయిందంటే నా సహజ స్థితి ఏదో నాకు ఏర్పడుతుంది. ఆ సహజ స్థితి ఏమిటి అనేది ఒక చోటు పరమపదం అనేటటువంటి చోటు, అక్కడ భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. విగ్రహ రూపంలో అంటే మన దగ్గర కూడా విగ్రహ రూపంలో ఉంటాడు, కానీ ఇలా ఉండడు అక్కడ ఆయన. ఓ సహజంగా ఉండేటువంటి జ్ఞాన శక్తి ఇలాంటి వాటి అన్నిటితోటి కోరుకుంటాడు. శరణాగతి గజ్జల్లో చూడండి, రామానుజరావు ముందర వర్ణిస్తారు, చూసారా? అన్ని రకాలుగాను వీడు నాకు ఈయనే ప్రభువు, ఈయనే నాకు సర్వస్వం, కనుక ఆయనకే నేను ప్రాంకితమై ఉండాలి, ఆయనకే నేను అన్ని రకాల సేవలు చేయగలగాలి. బస్, ఇది వాళ్ళు ఉండేటువంటి ఒక కన్ఫర్మేషన్, ఒక రిజల్యూషన్. ఇది కలిగిన వాడికి ఎంతెంత వాడు ఆ భగవత్ సేవ వాడు చేసుకోగలుగుతుంటే వాడు అంతంత భగవంతుడి దగ్గరగానే ఉంటాడు వాడు. అయితే ఏంటి, మనకి కర్మ బంధం ఉన్నంత వరకు అనుకున్నట్టుగా చేయలేడు. బంధం తొలగిపోతే ఇంకా బాగా చేయగలుగుతాడు.
అంటే కర్మబంధం తొలగడం, భగవత్ సన్నిధి లభించడం, భగవత్ సేవ చేసుకోవడం, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. దీన్ని మొదటి నుంచి ఆరంభం చేసి ఒక 54 మెట్లు కింద భావన చేస్తూ మన వాళ్ళు దాన్ని ఒక చిన్న ఒక ఒక ప్రవచనం ఉందన్నమాట. దాన్ని ఒక పుస్తకం కింద వేస్తారు దాన్ని. సో మనం చేసేటటువంటిది అల్టిమేట్లీ ఏం కోరుకుంటాం, భగవంతుడు, ఆయనకి మనం దాసులం కనుక మనం చేసేది ప్రతిదీ ఆయనకి సేవ కావాలి. ఇక్కడ ఉండేటప్పుడైతే బంధంలో ఉండి చేస్తున్నాం, బంధం తొలగిపోతే ఇంకా బాగా చేసుకోగలుగుతాం, అంతే తేడా మనకి మోక్షం అంటే. కానీ మిగతా వాళ్ళకి మోక్షం అంటే భగవంతుడు ఒకడు ఉంటాడు, వాడికి దాసుడిగా మనం ఉంటాం, మనం అక్కడ సేవ చేస్తాం అనేది అద్వైతంలో ఉండదు. ఎందుకంటే నేనే భ్రమం అయిపోతా. ఇప్పుడు దీపం ఆరిపోయింది ఇక్కడ, ఎక్కడికి వెళ్ళింది అది? మన వాళ్ళు ఎవరో చూసి వచ్చిన కొండ ఎక్కింది అన్నారు. అదేనా కొండ ఎక్కింది, ఎక్కడి నుంచి నడిచింది, ఎక్కడికైనా దీపం దేంట్లో చేరింది? దేంట్లో చేరలేదు, అక్కడే ఆరిపోయి ఊడిపోయిందే. ఇలా చెప్పే కాన్సెప్ట్ ఒకటి ఉంది పూర్వంది, దాన్నే తీసుకున్నారు. తీసుకుని అది ఆరిపోవడం అంటే లేకుండా పోవడం కాదయా, అంతటా ఉన్నాడు అని అనుకునే ఆ పరబ్రహ్మ తత్వంలో ఇది కూడా ఏకమైపోయింది. ఇది వాళ్ళకి అద్వైతం అంటే.